శ్రీ కె ఉపేందర్ రెడ్డి 2006 లో ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సెక్రటరీగా చిన్న వయసులోనే తన కెరీర్ ను ప్రారంభించారు. మొదటి నుంచి మరియు విద్యార్థిగా తన అనుభవాలతో ఆయన అకాడమిక్ మరియు ప్లేస్మెంట్లలో బలమైన ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడానికి తనదైన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ పేద విద్యార్థులకు సేవ చేయడమే తన మార్గంగా ఎంచుకున్నారు. 2010 సంవత్సరంలో 3 శాఖలు కలిగిన మహిళల కోసం ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కళాశాల అయిన ISTS స్థాపనతో ఆయన లక్ష్యం వాస్తవికత రూపాన్ని సంతరించుకోవటం ప్రారంభించింది. ఆయన దూరదృష్టి ఆలోచనలతో ISTS వైభవం రోజురోజుకు కొత్త కోర్సుల విస్తరణతో పెరుగుతోంది. దీంతో ఇన్స్టిట్యూట్లో ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ గుణాత్మక ఇంజనీర్లు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ని ఉత్పత్తి చేయడానికి మరియు ప్రతి విద్యార్థికి అగ్ర మల్టీనేషనల్ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ని అందిస్తూ వారి సొంత కాళ్లపై నిలబడేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి జిల్లాలో ప్రముఖ విద్యావేత్తగా మాత్రమే కాకుండా రైతుకు వివిధ మార్గాల్లో సేవలందించడం కోసం రైతుకు మద్దతునిచ్చారు. వ్యవసాయం కోసం ఆర్థిక మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులను ఆయన అర్థం చేసుకున్నారు మరియు మధ్య దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించడం ద్వారా సహాయం చేయాల్సి ఉంది. విద్య మరియు సామాజిక బాధ్యత అంశాలలో ఆయన చేసిన కృషికి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అనేక అవార్డులను అందుకున్నారు. నేను ఉపేందర్ రెడ్డి, ISTS ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్గా ఉన్నాను. నేను పుట్టింది పెరిగింది గ్రామీణ వాతావరణంలో. మాది సూర్యాపేట దగ్గర నూతన్కల్ మండలంలో నేను పుట్టి పెరిగింది. అక్కడే నా 10వ తరగతి విద్యాభ్యాసం వరకు కూడా అక్కడే జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు, నేను 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు, నేను చదువుకునే చదువు నా జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుందని చూసుకున్నప్పుడు, చదువుకునే చదువు జీవితంలో సెట్ కావడానికి వేరే కోర్సు నేర్చుకోవడానికి మళ్ళీ అమీర్పేట వెళ్ళి నేర్చుకోవాలనే ఉద్దేశంతో అందరూ వెళ్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. చదివే వయసులోనే చదువుకునేటప్పుడే అమీర్పేటకు వెళ్లకుండా కాలేజీలో ఉన్నప్పుడే అన్ని కోర్సులు నేర్చుకొని కంపెనీస్కి ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరికి జాబ్ దొరుకుతుందన్న ఆలోచన మొదలైనప్పుడు, సో దాని ఆ ఆశయంలోనే భాగంగానే మొదట ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మంలో స్థాపించడం జరిగింది. 2006లో ఆ కళాశాలలో నేను సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉన్నాను. అక్కడి నుంచి మా గురువు అయినటువంటి జిఎస్ఎన్ రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆయన ఆశీస్సులతోటి రాజమండ్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది. మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించడంలో నా భార్య సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో తను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను నా విజన్లో భాగంగా ఏ రకంగా అయితే అమ్మాయిలకు బాగుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు తను ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. కాలేజీ ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందో, సో దాని ప్రకారం నేను కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 2010లో మొదటి బ్యాచ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం మేము. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కళాశాలలో 1 స్థాయిలో చేసుకోవడానికి అన్ని రకాలుగా మేము మా ఎఫోర్ట్ పెడుతూ వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మహిళలకు ఇచ్చే గౌరవం చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మేము సూర్యాపేట నుంచి వచ్చినా కూడా మమ్మల్ని బాగా ఆదరించి పేరెంట్స్ ఇక్కడ కళాశాల స్థాపించడంలోనూ తర్వాత మా విద్యా సంస్థను పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవడంలోనూ ప్రతి ఒక్క పేరెంట్ మాకు సపోర్ట్గా నిలిచారు. సో ఇది హైవే పక్కనే స్థాపించడం జరిగింది. ఎందుకంటే మహిళలకు ప్రత్యేకంగా సెక్యూరిటీ విషయంలో వాళ్ళు బస్ దిగగానే కళాశాలలోకి వచ్చే విధంగా మేము హైవే రోడ్డు పక్కనే నెలకొల్పడం జరిగింది. రండి, మా కళాశాల ఎలా ఉంటుందో ఒకసారి మీకు అన్నీ పరిచయం చేస్తాను. ఇది కళాశాల యొక్క మెయిన్ బిల్డింగ్ అండి. ఇది కళాశాల, ఇది జిఎస్ఎన్ రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇది మా కళాశాలలో మెయిన్ బిల్డింగ్ అండి. సో కళాశాలలో అత్యధికంగా గ్రీనరీకి ప్రాముఖ్యత తెచ్చుకుంటూ వచ్చాము. మా కళాశాలలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎన్ని ఉన్నాయో అన్నిట్లలో కూడా మా విద్యార్థినులు ఉండడం మా సంస్థ గర్వకారణం. సో మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని ప్రముఖ కంపెనీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా మా విద్యార్థులు ఉన్నారు. మా కళాశాల విద్యార్థిని పావని అనే అమ్మాయి ఐఏఎస్కి సెలెక్ట్ కావడం జరిగింది. ఇస్రో లాంటి సంస్థల్లో పనిచేస్తున్నారు, రైల్వేస్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ సంస్థలైనటువంటి విశాఖపట్నం స్టీల్ కానివ్వండి, ONGC కానివ్వండి, వీటన్నిటిలో కూడా మా విద్యార్థులు ఉన్నారు.
प्रमुख इकड़कोचे साफ्टवेर कंपनी मोदी वे कंपनी काग्निएंट कंपनी कॉलेज की अदे रक एक्सेंचर कंपनी नेक्स्ट वस्तु एम्फोसिस सो देश में उ प्रमुख इंजनी प्रमुख साफ्टवेर कंपनी अंटी राव जरूर कलाशाल वोटनों विद्यार्थुन चेरी कलाशाल पेर प्रख्यात आ कंपनी निबेटा जरूर ప్లేస్మెంట్స్ ఒకటే కాకుండా దాంతో పాటుగా అకడమిక్ వైజ్ కూడా టాప్ గా నిలవాలనేది ఐఎస్టీఎస్ ఉద్దేశం దాంట్లో భాగంగానే మా కళాశాల విద్యార్థిని శ్రావణికి 93% బీటెక్ లో రావడం జరిగింది యు సచ్చశ్రీ అనే అమ్మాయికి 92% రావడం జరిగింది స్వప్నప్రకాష్ కి 90% జరిగింది ఇవన్నీ కూడా మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు వాళ్ళకి వచ్చిన మార్క్స్ పర్సంటేజెస్ అండి ఇవి సో వాళ్ళు ఓన్లీ ఉద్యోగాల పరంగానే కాకుండా మా కళాశాలలో अत्यधिक बीटेक् संबंधी पर्सेजल जी अदे रक कलाशाल स्थापित पदो संवस में 95% मंदिर विद्यार्थुक उद्योग जरिए रेवेल इरवे रे बैच को नाग ना ईद कंपनी उद्योग कल जी मन को कलाशाल उ प्लेसमेंट संबंधी पिल इपू वालूकने स्थाई की कंपनी नाग ना ईद वाटल वाले कंपनी ने एन्नुकुने स्थाई की एदिगा गर्वंगा अदे रकंगा कलाशाल की विद्यार्थुनुलकु चदुवुतो पाटुगा गोप्प पर्सन्स कॉलेज की एप्पुडैते वस्तारो वाळ्ळ नुंचि इंस्पिरेशन पोंदुतारन्न उद्देशंतोटि मेमु जीएसएन राजगारु वीएसएस कुमार गारु वैस चांसलर गा उन्नारु साईबाबु गारु अंड प्रसाद राजगारु इला अकाडमिक लाइन लो ऐआईटी प्रोफेसर्स नि एनआईटी प्रोफेसर्स नि कूडा कॉलेज की तीसुकुरावडं जरिगिंदि కళాశాల అనగానే విద్యార్థులను అనగానే అందరికీ గుర్తొచ్చేది వాళ్ళలో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు డాన్సులు గానియండి పాటలు గానియండి ఫ్యాషన్ షోస్ గానియండి అదే సినిమా రంగానికి సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ గానియండి ఇవన్నిటి కూడా వాళ్ళ పాత్ర ప్రముఖంగా ఉంటుంది అందుకనే విద్యార్థులకు సాంప్రదాయ పండుగలైనటువంటి సంక్రాంతి అదే విధంగా దసరా ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా ప్రతి దాన్ని కూడా మా కళాశాలలో రెగ్యులర్ గా చేస్తున్నాము ఇవన్నీ ఉంటేనే వాళ్ళు పరిపూర్ణంగా తీర్చిదిద్దబడతారు అనేది మా ఒక ఆలోచన అందుకోసం ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చేయబోయే ఉద్యోగం ఎలా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ చేసే విధానం ఏంటి అని కళాశాలలోనే వాళ్ళకు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అదే మా ఈ ఐఎస్టీఎస్ ఇంక్యుబేషన్ సెంటర్ దీనిలో ప్రతిరోజు విద్యార్థులు వచ్చి వాళ్ళు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా అయితే వర్క్ చేసుకుంటారో అదే రకంగా కళాశాలలో ఈ ఈ సెంటర్ కు వచ్చి ఐఎస్టీఎస్ ఇంక్యుబేషన్ సెంటర్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు దీంట్లో అన్ని రకాల సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి అదే రకంగా వాళ్ళకు తయారు చేసే ప్రాజెక్టులకు సంబంధించి గాని అసైన్మెంట్లకు సంబంధించి గాని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మేము నిపుణులచే వాళ్ళకు బోధిస్తుంటాము సో ఈ దీని నుంచి 4 నుంచి 5 వరకు ఇప్పటివరకు కళాశాలల్లో సొంతంగా ఎంటర్‌ప్రెనర్స్ కావడం జరిగింది వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఇందులో ప్రొవైడ్ చేస్తాము సో ఇది మా క్యాంపస్ ఇంక్యుబేషన్ సెంటర్ नमस्ते वेलकम टू HMTV स्पेशल इंटरव्यू నేను నవీన్ మందనపు ఐఎస్టీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఈ కాలేజ్ వైస్ చైర్మన్
అనూష వంగాల ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలతో పాటు మహిళలకు ఇక్కడ నుంచి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తున్నారు లాంటి అంశాలకు సంబంధించి వారితో మాట్లాడదాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా కాలేజీలో ఉన్న ప్రత్యేకతల గురించి చెప్తే ఆ తర్వాత అసలు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, మీ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఇలాంటి అంశాల గురించి మాట్లాడదాం. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి మన కాలేజ్కి మేము ఫస్ట్ ఎస్టాబ్లిషన్ దగ్గర నుంచి కూడా వీ హ్యావ్ టు బీ సంథింగ్ డిఫరెంట్. తప్పకుండా మన స్టూడెంట్స్కి కొత్త డిఫరెన్స్ని చూపిస్తేనే ఇక్కడున్న సర్కిల్లో మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకున్నా కానీ అట్లీస్ట్ 20+ సీనియారిటీ ఉన్న కాలేజెస్, మీరు ఏ కాలేజ్ చూసుకున్నా వాటి విస్తీర్ణం చూసుకున్నా 200 ఎకరాలు ఉంటుంది. బట్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కాంపిటీషన్లో ఈరోజు మనం టాప్ పొజిషన్లోకి ఉన్నాము అంటే ఓన్లీ రీజన్ ఏంటి అంటే ద వే వీ థింక్. కాలేజ్ క్యాంపస్లో ఉన్నప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈవెన్ 80% స్టూడెంట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సర్టిఫికేట్తో పాస్ అయ్యి బయటకు వెళ్తున్నారు కానీ కార్పొరేట్ ఎంఎన్సీస్లోకి వాళ్ళు త్రో అవ్వలేకపోతున్నారు. ఎక్కడ ల్యాగింగ్ వస్తుంది అనే చిన్న అబ్జర్వేషన్ మేము చూస్తే ఎక్కడొస్తుంది అంటే 6 మంత్స్ వెళ్ళి అమీర్పేటలో ఉండగానే వాళ్ళకి జాబ్ వస్తుంది. అది అమీర్పేటలో ఉండడం వల్ల జాబ్ రావట్లేదు, అమీర్పేటలో వాళ్ళు ఏదైతే టెక్నాలజీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ టెక్నాలజీ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి జాబ్స్ వస్తుంది. మేము ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటి అంటే యు ఆర్ స్టార్టింగ్ యువర్ కిండర్ గార్డెన్ హియర్, కిండర్ గార్డెన్ విత్ టెక్నాలజీస్. థర్డ్ ఇయర్లోనే కొంత జాబ్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ నుంచి కాలేజీలో నుంచి అని అంటున్నారు. థర్డ్ ఇయర్లోనే వాళ్ళకి విత్ బిఫోర్ థర్డ్ ఇయరే మినిమమ్ ఆఫ్ 5 టెక్నాలజీస్ 6 టెక్నాలజీస్ స్టూడెంట్ ట్రైన్ అవుతున్నారు. మీరు ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే C++ ట్రైన్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత జావా డేటా స్ట్రక్చర్స్ వరకు ట్రైన్ చేస్తున్నాము. 3-1 బిఫోరే వాళ్ళకి పైథాన్ అండ్ DBMS MySQL ఇలాంటి డేటాబేస్ రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా ట్రైన్ చేస్తున్నాం, విచ్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్. సో దట్ 3-2 రాగానే స్టూడెంట్స్కి ఏంటి అంటే మన కాలేజ్లో మనకు వచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ. సో కాగ్నిజెంట్ డిజిటల్ నర్చర్ ప్రోగ్రామ్ ఒకటి మేము స్టార్ట్ చేసాము, వీ హ్యావ్ అన్ MOU విత్ కాగ్నిజెంట్ కంపెనీ ఈవెన్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్పెషల్ ప్రోగ్రాము 3-2 ఉన్న మన కాలేజ్లో ఉన్న అందరు స్టూడెంట్స్ని మన కాలేజ్కి లాస్ట్ బిఫోర్ ఇయర్స్ నుంచి మేము పంపించిన స్టూడెంట్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న నాలెడ్జ్, ఓకే, ఏదైతే నాలెడ్జ్ స్టూడెంట్స్ని మనం షేర్ చేస్తున్నాము అండ్ కంప్యూటర్ స్టూడెంట్స్ని షేర్ చేస్తున్నాము. సో HRs వర్ వెరీ సాటిస్ఫైడ్. హాయ్, ఐమ్ రిషిత, ఐఎమ్ స్టడింగ్ ఇన్ ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఐ వుడ్ లైక్ టు చూస్ దిస్ కాలేజ్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ ప్లేస్మెంట్స్ అండర్ దిస్ కాలేజ్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ మచ్ ఫ్యాకల్టీ. ఐఎమ్ స్టడింగ్ అండర్ హియర్ అండ్ ఐఎమ్ స్టడింగ్ థర్డ్ ఇయర్, స్టిల్ ఐఎమ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు స్టడింగ్ ఇన్ దిస్ కాలేజ్. చాలామందిలో ఇంజనీరింగ్ చేసిన తర్వాత జాబ్ చేయగలుగుతారనే అపోహలు ఉంటాయి. సో ఇక్కడ దాదాపు 2000 పైగా స్ట్రెంగ్త్ ఉంది కాలేజీలో, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కదా. సో ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు. అవును, దాని గురించి అసలు అది మనం చూసుకున్నాం అనుకోండి, ఉద్యోగాలు లేవు అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐటీ వైజ్గా చూసుకున్నా మీరు ఏది చూసుకున్నా కానీ లాక్డౌన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాము అనే దాంట్లో మేము సక్సెస్ అవ్వడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా మాకు హెల్ప్ అయింది. ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీ స్టూడెంట్స్కి ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో, ఏదైతే టెక్నాలజీస్ ట్రైనింగ్ ఇస్తున్నామో, ఇట్ హెల్ప్డ్ ఏ లాట్. రీజన్ ఏంటంటే లాక్డౌన్లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంప్లాయబిలిటీ ఏమన్నా ఉందంటే ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్. నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ డ్రైవ్స్ అవుతున్నాయి, ఈవెన్ మనకి లాక్డౌన్లో స్పెషల్ విమెన్ డ్రైవ్స్ కూడా జరిగాయి. కార్పొరేట్ ఎంఎన్సీస్ అన్నీ కూడా దే ఆర్ గివింగ్ బెస్ట్ ఆపర్చునిటీస్ టు ద విమెన్. మహిళ కాలేజ్ రన్ చేసేటప్పుడు సెక్యూరిటీ విషయం కావచ్చు, ఇలా తీసుకుంటూ పోతే చాలా ఛాలెంజెస్ కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే పైగా ఇది సిటీలోనే ఉంది, కొంచెం సిటీ నుంచి దూరంగా ఉండడం, ఇక్కడ సెక్యూరిటీ విషయం కావచ్చు, లేదంటే పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పేరెంట్స్ నుంచి రెస్పాన్స్ అనే దానికి నేను ఓన్లీ మీకు ఒక ఆన్సర్ చేయగలను. రీజన్ ఏంటంటే వితిన్ మనం 2010 స్టార్ట్ చేసామండి ఇంజనీరింగ్ కాలేజ్ మనది. 2010 మన అడ్మిషన్ స్ట్రెంత్ వచ్చేసి జస్ట్ 150 ఓన్లీ, ఒకటే బ్యాచ్ ఉండేది, టూ బ్రాంచెస్ కాబట్టి 150 ఈజ్ ఆర్ ఇంటెక్. 150 అడ్మిషన్స్ మాత్రమే మనకు ఉండేది. బట్ టుడే స్ట్రెంత్ చూసుకుంటే 2500+ ఉన్నాం మనం, 2500 స్ట్రెంత్ ఉన్నాం. సో సక్సెస్ అనేది ఇట్స్ ఎ గ్రాఫ్ కంప్లీట్గా మనది. 2010 నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకున్నారనుకోండి ఆ గ్రాఫ్ ఎప్పుడు మనకి హై పొజిషన్లోనే ఉంది, కానీ ఆ ఫాల్ అనేది ఏ రోజు లేదు. మై నేమ్ ఈస్ దీప్తి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు గెట్ అ సీట్ ఇన్ దిస్ కాలేజ్ యాజ్
when compared with other colleges, this college is a bit different, and all the students are teachers and they have a very special bond. And you know, the teaching is a very they teach us in a very different way, and the bond between the teacher and the student is not just like a lecturer, and it's something more than that. You can even say that it's like a sister, how they treat the family members. And here one more thing is the placements in this college are all the students will get 100% placements. And one more thing is that we are blessed that so that we can select our own company as our placement, and we have that opportunity, and I'm very blessed to get a seat in this college. Thank you. మీరు చెప్తున్నారు కొన్ని కంపెనీస్ తోని MOU చేసుకొని ముందుగా స్కిల్ డెవలప్‌మెంట్ లాంటి వాటిని ముందుకు వెళ్తున్నారు. కంపెనీస్ తోని కాకుండా కాలేజ్ ఇంకా వేరే స్పెషల్ గా మన స్కిల్ డెవలప్‌మెంట్ లాంటివి ఉన్నాయి మన కాలేజ్ లో యాక్చువల్ గా కంపెనీ నుంచి MOU తీసుకోవడం అంటే ఇట్స్ ఓన్లీ 3rd ఇయర్ కు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైన్ చేస్తారు. కంపెనీ MOUస్ చాలా కాలేజెస్ తీసుకుంటారు. బట్ కంపెనీ ఎంఓయు తీసుకొని ఓన్లీ దాన్ని ఫాలో అయ్యామనుకోండి మనం ఓన్లీ 50% స్టూడెంట్స్ని మాత్రమే అచీవ్ కావగలుగుతాం. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ వచ్చిన తర్వాత డీవియేషన్ స్టూడెంట్స్లో స్టార్ట్ అవ్వడం ఇట్స్ వెరీ కామన్. టెక్నికల్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ అలానే స్టేబుల్గా ఉండకుండా డీవియేట్ అవుతూ ఉంటారు. దేర్ ఆర్ ఇష్యూస్ స్టూడెంట్స్. మనది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వడం వల్ల కోయిడ్ ఉందనుకోండి పిల్లల్లో ఏదో ఒక రకమైన డీవియేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ విమెన్ స్టూడెంట్స్ గ్రో అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ షై. కోయిడ్ కాలేజెస్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్లో. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఆర్ కాలేజ్ ఇస్ వన్ అమాంగ్ ద 2 కాలేజెస్ విచ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద కాగ్నిజెంట్ డిజిటల్ నర్చర్ ప్రోగ్రామ్. అండ్ ద మెయిన్ ఫోకస్ ఇస్ దే విల్ గివ్ యూ ద ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆల్సో ఇన్ దిస్ కంపెనీ. So prepare well for this. It's a good opportunity for you, and I want 100% placements from your students. All the best for your preparation. స్టడీస్ ని ఎవరైతే డిస్కంటిన్యూ చేశారో లేదంటే స్టడీ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లో ఉంటున్నారో జాబ్స్ చేయకుండా ఇంట్లోనే ఉంటూ ఉన్న వాళ్ళ వీళ్ళని కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ లాంటిది ఏదో ప్రోగ్రామ్ పెట్టి జాబ్స్ లాంటివి కల్పించడం చేస్తున్నాం అంటే ఇంతకుముందు నేను చెప్తుంటే విన్నా చైర్మన్ గారు కూడా. సో ఏంటి అసలు అది? జనరల్గా మీరు గర్ల్ విమెన్ ఇంజనీరింగ్ కాలేజ్ అవడం వల్ల సో మా 2010 బ్యాచ్ తీసుకున్నాం అనుకోండి 2010 స్టూడెంట్స్ 2014 పాస్డ్ అవుట్ దే ఆర్. సో దెర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ విమెన్ అనేసరికి దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ దాన్ మెన్ ఇన్ ద సొసైటీ. సో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్తో దే వర్ స్ట్రక్డ్. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ప్యాషన్ టువర్డ్స్ వర్క్ ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో డ్రాప్ అయిన సిచ్యువేషన్స్ అదే. సో మా అల్యూమినీ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి మేము థింక్ చేసిన అనలైజ్ చేసిన ప్రాసెస్ నుంచి మేము అనుకున్నది ఏంటి అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ పునరుచ్చరణ ఈజ్ ఏ ప్రోగ్రామ్ నేమ్ అండి. సో మేమేం చేస్తున్నాము అంటే ఎలాగూ ఈ ట్రైనర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఏదైతే ట్రైన్ చేస్తున్నామో మళ్ళీ అగైన్ ఈ పునరుద్ధరణ ప్రోగ్రాంలో ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా సేమ్ వీళ్ళలాగానే వాళ్ళకు కూడా అప్కమింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ బయట కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ని బేస్ చేసుకొని వీళ్ళకు కూడా మేము ట్రైన్ చేస్తున్నాం. ట్రైన్ చేసి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. కాలేజీలో ఉన్న ప్రత్యేకతలు అంటే ఏదైతే ఫెసిలిటీస్ కావచ్చు కొత్తగా ఉన్న రీసెంట్గా ఇప్పుడు డెవలప్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు వీటి గురించి ఏం చెప్తారు? మనకి కాలేజీలో మీరు చూసుకున్నారనుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ నార్మ్స్. మన అక్రియేషన్ నార్మ్స్ ప్రకారం ఏదైతే కావాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు ప్రొవైడెడ్గా ఉంటాయి. అండ్ కొత్తగా మనం స్టార్ట్ చేసింది అంటే వీ హ్యావ్ ఇంక్యుబేషన్ సెంటర్ R&D సెల్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని మేము ఇంకా ఆలోచించేది ఏంటంటే ప్లేస్మెంట్ వర్క్ చేయడం అనేది ఇట్స్ అప్ టు ఏ లెవెల్. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్లో మేము అబ్జర్వ్ చేసిన స్టూడెంట్స్లో దే హ్యావ్ మోర్ నాలెడ్జ్. సో అది ఒక స్టూడెంట్లో ఆ సీడ్ ఇంకల్టివేట్ అవ్వాలి అంటే అది రీసెర్చ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో దాన్ని ఎంకరేజ్ చేస్తూ వీ హ్యావ్ స్టార్టెడ్ రీసెర్చ్ సెల్. రీసెర్చ్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు అండ్ రీసెర్చ్ సెల్ ద్వారా స్టూడెంట్స్ ఏదైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ని చేస్తున్నారో దాన్ని మన చుట్టూ సరౌండింగ్లో ఉండే విలేజెస్లో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. సో దట్ స్టూడెంట్కి ఏంటంటే వెరీ ఫస్ట్ నుంచి ఇన్నోవేటివ్గా ఆలోచించడం ఆలోచించిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడము ఒక ఎంటర్ప్రీనర్గా వాళ్ళు ఎదగడానికి కావాల్సిన ప్రొసీజర్ అంతా కూడా త్రూ రీసెర్చ్ సెల్ వీఆర్ డూయింగ్. మీరు తీసుకుంటున్న ప్రాజెక్ట్స్ ఏంటి కాలేజీకి సంబంధించి? ఇంతకుముందు
కొంత హెచ్ఓడిస్ తో మాట్లాడినప్పుడు కూడా కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు చెప్తున్నారు. అవునండి, సాఫ్ట్వేర్ పరంగా అయితే మనం 2013 నుంచి స్టార్ చేసాము. అండ్ వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ మన పిల్లలు చేసింది ఏంటి అంటే ఆజవే ఆఫర్స్ అని వెరీ ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అన్నమాట. సో వాళ్ళు లాంచ్ చేశారు, ఇట్ వాజ్ రన్నింగ్. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి మన ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ కూడా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది త్రో న్యూస్ లెటర్స్ చేస్తారు. వీ డోంట్ హ్యావ్ ఎ వెబ్సైట్ అన్నమాట. సో అది కూడా మన స్టూడెంట్స్ ఐడియాలజీ ఉంది, అది రన్నింగ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతము. సో సూన్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్. ల్యాబ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? యాక్చువల్లీ ల్యాబ్స్ వచ్చేసి సిఎస్సి, ఈవెన్ మనం ఎస్ఎస్సి లాంటి గవర్నమెంట్ టెస్ట్లు కూడా మన కాలేజ్లో ప్రొవైడ్ చేస్తుంది. సో మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సరిపోయేలాగా మనం ల్యాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము, అంత నెట్వర్క్ ఇవ్వగలుగుతున్నాము అంటే ఆబ్వియస్గా మన కాలేజ్లో ఉన్న మనకు ఒక సెంటర్కి వచ్చేసి మినిమం 250 మెంబర్స్కి మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఒక డిపార్ట్మెంట్కి వచ్చేసి 60 సిస్టమ్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఒక సెక్షన్కి. బట్ మన దగ్గర దానికి 3 times ఎక్స్ట్రాగా ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. సో మీకు ల్యాబ్ పరంగా చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టాండర్డ్. కేవలం ప్లేస్మెంట్స్ ఇటువంటి లేదంటే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ స్టడీస్ ఎనీ అదర్ యాక్టివిటీస్? యాక్చువల్గా కాలేజ్లో మేము ఫస్ట్ నుంచి పెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్స్ని ఓన్లీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో, బికాజ్ ఏ స్టూడెంట్ మన దగ్గర మీరు చూసుకున్నారనుకోండి 90% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హాస్టలర్స్. 90% ఇది సక్సెస్ అవ్వడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. స్టూడెంట్స్కి వాళ్ళు అనుకున్న మెను వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ రీజన్ ఏంటంటే గర్ల్స్ వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో మన ఇంట్లో జనరల్గా మన ఫ్యామిలీస్లో చూసుకున్నా కానీ ఇంట్లో అమ్మాయిలు అంటే ఫుడ్ విషయంలో చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. సో దేవార్ పార్ట్ వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి దే ఆర్ కమింగ్ టు ద కాలేజ్. చాలా హాస్టల్స్ ఈరోజు ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ టేస్ట్కి ప్రియారిటీ ఇవ్వకుండా అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని మైండ్లో పెట్టుకొని వీటిని కనెక్ట్ చేస్తూ వాళ్ళ మెనూస్ వాళ్ళకి నచ్చిన మెనూస్ డెవలప్ చేస్తారు. ఫైనల్గా మేజర్లీ కావాల్సింది ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ విషయంలో ఎలా ఉంటుంది మీ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ అంటారా ఏంటి? సపోజ్ మన ప్రిన్సిపల్స్ అని తీసుకున్నారనుకోండి, హీ వాజ్ 25 సీనియర్ ఓకే, అండ్ 20 నుంచి రీసెర్చ్లో వర్క్ చేసి ఉన్నారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఉమెన్ కాలేజ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్గా కూడా మీరు చెప్తున్నారు చాలా విషయాల్లో. వీ హ్యావ్ అకాడమిక్స్ని కాకుండా మనకి ప్రపంచంలో చాలా ఉంది. ఎందుకంటే మీరు అకాడమిక్స్ లాస్ట్ 10 నుంచి చూసుకుంటే ఇట్ వాస్ వెరీ సేమ్. అప్పుడు సి ఉంది, ఇప్పుడు సి ఉంది, అప్పుడు డేటా స్ట్రక్చర్, ఇప్పుడు డేటా స్ట్రక్చర్, ద టెక్స్ట్ బుక్స్ వర్ సేమ్. బట్ చేంజ్ అయింది వరల్డ్ లాస్ట్ 10 ఈ 10 చాలా మారిపోయింది. సో అప్డేట్ అయిన టెక్నాలజీస్తో పాటు అప్డేట్ అయిన వరల్డ్ని మనం అప్డేట్ అయిన టెక్నాలజీస్తో రీచ్ అయ్యామనుకోండి ఇట్స్ వెరీ ఈజీ టు గెయిన్ జాబ్స్. థ్యాంక్ యూ అనుష గారు. అందరికి థ్యాంక్ యూ అండి. అది కాలేజ్ విషయంలో ముఖ్యంగా మహిళలకు ఇక్కడ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు, మరొక వైపు కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్పించే విషయంలో కూడా ముందున్నామంటూ చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాం HMTV. వార్తాగదు, నిజం దాగదు.